సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెంకటేష్ నేత ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువ కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ప్రజాసేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీయే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఈరోజు ప్రత్యక్షంగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారి ఇంపార్టెన్స్ను గుర్తించి, వారు చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి భవిష్యత్తులో వారు కాంగ్రెస్ పార్టీకి పెద్ద అండగా ఉంటారని భావించి సాక్షాత్తు కేసీ వేణుగోపాల్ గారు కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మల్లికార్జున ఖర్గే మా గౌరవ అధ్యక్షులు, వారు కూడా వారిని ఆహ్వానించి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి విలువలు గల నాయకులు, ప్రజా సంబంధాలున్న నాయకులు, ఎటువంటి అవినీతి మరకలేని నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన అనేక మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. అలాగే సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ గారు కూడా ఈరోజు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారు కూడా మా అధ్యక్షులు ఖర్గే గారి దగ్గరికి వచ్చి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళినారు. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17కు 17 పార్లమెంట్ స్థానాలు గెలిచినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈరోజు తెలంగాణ మొత్తం భూభాగంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చింది. ప్రజల కోరికలు, ప్రజల ఆకాంక్షలు, డిమాండ్స్ నేరుగా ప్రజాప్రతినిధుల దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ పోయి తమ బాధలు చెప్పుకునే, అవసరాలు చెప్పుకునే ఒక వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. నిజమైన స్వాతంత్రం తెలంగాణకు ఇప్పుడు మాకు తెలుస్తూ ఉంది, మేము అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పి కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ ఈరోజు కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 నెలల కాలంలోనే ఒక పెను మార్పుకు సంకేతం ఇచ్చింది. రాబోయే 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఒక బంగారు తెలంగాణగా మేమందరం కలిసి, మా ఎమ్మెల్యేలందరం కలిసి ప్రజాసేవకు అంకితమై అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్తూ ఇటువంటి యువ నాయకులు మా పార్టీలోకి రావడం, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో వీరందరి సహకారంతో, తోడుబాటుతోటి, అఖండమైన మెజారిటీతోటి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నాం.